ఈ రాత్రి మన ధ్యానాంశము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 40వ వచనం వరకు నేను చదువుతాను, నాతో కలిసి మీరందరూ చెప్పండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి 40వ వచనం వరకు. అంతటా యేసు వారితో కూడా దక్షిణమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖ ప్రగటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొక్క నుండి తొలగిపోను, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే అనిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియను నేను నాతో కూడా మేల్కొని ఉండలేరా? దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రియరా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమలకు వెళ్ళే ముందుగా ఆ రాత్రి ఒక తోటకు వెళ్ళారు. ఆయనకు ఆయన శిష్యులకు ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం, దాని పేరే గెత్సెమనే. వెంటనే ప్రశ్నించుకోవాలి, మనకు కూడా ప్రార్థించటానికి ప్రత్యేకమైన, చెప్పండి, ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. అందరి ఇళ్లలో తినడానికి స్థలం ఉంటుంది, చూడండి, కావాలంటే పడుకోవడానికి స్థలం ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పడుకో, అలాగే వంట వండడానికి ఒక స్థలం ఉంటుంది, ప్రార్థించడానికి కూడా. అర్థం చేసుకోవాలి, ప్రార్థించడానికి కూడా చెప్పండి నోటితో ఒక స్థలం ఉండాలి. యేసు ప్రభువు ప్రార్థించాలని అనుకున్నప్పుడల్లా కొండలకు వెళ్ళేవాడు, గెత్సెమన తోటకు వెళ్ళేవాడు. అక్కడ ఎవరు ఉండేవారు కాదు, ఒంటరిగా ఏకాంతంగా సంపూర్ణంగా ఏం చేసేవాడు, అమ్మా నీవు ఎప్పుడు ఇలాంటి ఆలోచన చేసావా, ప్రార్థించడానికి నాకు ఒక స్థలం ఉండాలి, ప్రార్థించడానికి నాకు ఒక స్థలం ఉండాలి, ఒక సమయం ఉండాలి, అదే నిన్ను వెలిగిస్తూ ఉంటుంది. ఆమె
ప్రభువు ఆయన శిష్యులు గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భంలో ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలను ప్రవేశించకుండా ఉన్నారంటే, ఎందులో శోధనలో ప్రవేశించకుండా ఉన్నానంటే మెలకువ కలిగి దేంట్లో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆయన ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులు నిద్రపోతూ ఇందులో ఉండి కొన్ని వాక్యాలు మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది ప్రత్యేకింపబడిన ప్రార్థనా స్థలం. చెప్పండి, ప్రత్యేకింపబడిన ప్రత్యేకింపబడిన స్థలం. రెండవది ప్రత్యేకింపబడిన సమయం. దానియేలు గ్రంథం 6:10 చూడండి, దానియేలు గ్రంథం 6:10 ఇది శాసనం సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రదం అనుగుణం మమ్మారు మోహనాలు చూసారా, ఆయనకు ఒక పై గది ఉందండి. నీకు పై గది లేదు, క్రింది గదే, ఏమి బాధపడమ. పూరించుడే ఉండి ప్రార్థన చేసిన చెప్పండి దేవుడు ఆలకిస్తా. ఒక ఆయన మన సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా వర్షం వస్తే మా ఇంట్లో మేము 11 మందిని సంతానం, వర్షం వస్తే అన్ని శబ్దాలే మా ఇంట్లో దరువులేస్తూ ఉంటాయి. ఇదేంటంటే అన్ని కంతలు ఉండేవి, కంత దగ్గర కాంత ఉండేది, వర్షం వస్తే చినుకులు ఒక పాత్ర తీసుకుపోయి పెట్టేవారు ఇంటి నిండా కంతలు, ఇంటి నిండా పాత్రలు. అదొకసారి తప్ప అంటే ఇది ఇంకోసారి తప్ప, వీళ్ళంతా వాయిద్యాల్లా ఉండేవి. ఆ ఇంటిలోనే మా నాన్నగారు ఒక మూల ప్రార్థన చేసేవారు, మా అమ్మ ఒక మూల ప్రార్థన చేసేవారు. మేమందరం ప్రార్థన చెయ్యకపోతే అన్నం పెట్టేవాళ్ళు. ఇంకో విషయం చెప్పన్నాడు, పెన్ను లేదు నాన్న అని అడగడానికి అయితే ఇలా రమ్మంటాడు దగ్గరికి తీసుకొని, ఏమి లేదు పెన్ను లేదా చాపదేశం. ఈయన అడిగింది ఏంటి పెన్ను, ఆయన అడిగింది తెలుసా చాపదేశం. ఏ పర్వం మోకరికి పెన్ను లేదని ప్రార్థన, ఇక మనమైతే ఎక్కలోడనుకున్నాం కదా. కొన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళి అడగడానికి భయపడే వాళ్ళం, సాగు తేవడము మోకరు వెళ్ళడం ఈ వాళ్ళంత ఎందుకని, లేకపోతే లేకపోయింది లేని అలా ఉండేవాళ్ళు. చూసారా, అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఇప్పుడు విజయవాడలో 3 3 3 9 అంతస్తుల భవనం చూసారా. ఆయన అంటాడు మేము సున్నామండి, ఏమంట దేవుడి మన సున్నా కానీ ప్రారంభించి ఆ సున్నా నుండి వెదటేసి ఇంకో సున్నా పెట్టుకుంటూ వెళ్ళాడు. సపోర్ట్ గురి ప్రభులు మైన ఇప్పుడు ఆయన ఒక కొడుకు అమెరికాలో 6 కోట్లు పెట్టి ఇల్లు కట్టించాడు. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ తాటాకింట్లో చినుకులు పడితే టపటపా శబ్దం వస్తుంది, అక్కడి ప్రార్థనే మమ్మల్ని ఎక్కడికి నువ్వు అనుకుంటున్నావు. నాకు కూడా 2 అంతస్తులు ఉంటే బాగుంది, 10 అంతస్తులు చేద్దాం ప్రార్థన. అసలు అప్పుడు చేయడానికి తీరనే అది లేదు కాబట్టి జాగ్రత్తగా చేస్తాను అంతేనా అనుకుంటాను. ఇంకా ఉంటే బాగుంది ఆ బాటన ఇంట్లో చేసిన ప్రార్థనే శక్తివంతమైన ప్రార్థన, విలువైన ప్రార్థన. కాబట్టి దానివల్ల తన ఇంటి గదిలో
తుదిపీ తలుపులు వరుసలేని తట్టు తీసిపెట్టి ఏం చేసేవాడంట అనుజ్ఞానమే చెప్పాలి. మొమ్మాండు మోకాళ్ళుని ఇందుకు మీకు వందనాలు. ఈ వాక్యం అని వచ్చింది రుద్ధంగా 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 నది పంత పోయి తెలుపు వచ్చింది. అట్లా చాలా మార్లు చెప్పారు కాబట్టి ఈ వాక్యం గుర్తుంది. చెప్పండి, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని చాలా ఈ పని నువ్వు చేయాలి. ఆమె బాగా చెప్పాను, మంచిది. మీ అందరికీ ఉన్నా మీరు కూడా ఉండాలి. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని చక్కగా నేను జీవితం వస్తుంది. నువ్వేం చేసినా ఈ భూమి మీద ఆశీర్వాదం రాదు, కానీ ఛాలెంజ్ చెప్పగలం ఏంటో తెలుసా? ఆమె జనము ప్రార్థన చేస్తే నువ్వు అందరికంటే నిన్నగా ఉంటావు. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ముమ్మారు చెయ్యం, ముమ్మారు ఒక మారు రెండు మారు ఇంకా చాలే దేవుడు. చూడండి, ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకుంటా మీ అందరినీ, ముమ్మారు నా ప్రార్థనలు. ఆమె బహు ధైర్యంగా చెప్పగలను నేమా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ముమ్మారు ప్రార్థన చేస్తాను. నా వ్యక్తిగతంగా చాలా మంది ప్రార్థన చేస్తాను, సంఘం కొరకు ముమ్మారు. ఇది నీ ఇంటిలో నీ వలవర్చుకో, నీళ్లు దీవెనకరంగా మారిపోవుగాక. ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన సమయం ప్రార్థన చేయండి. చూడండి, మార్కు సువార్త మొదటి అధ్యాయం చదవాలందరూ 35 వచ్చిన ఆయన ఎప్పుడు లేచాడు? నువ్వు ఎప్పుడు లేస్తున్నావు? మా ఎప్పుడు లేస్తున్నావు? 7:30 ఫోన్ చేస్తే ఒకరికి, వాడి పేరు దేవప్రసాద్. ఏ ప్రసాదు? ఆ మామూలు ప్రసాద్. 7:30 ఫోన్ చేస్తే ఆ పంటదారు ఇప్పుడే లేపుతున్నా, నేను ఫోన్ చేస్తే లేపుతున్నా. గుర్తుపెట్టుకోవాలి, మన బ్రతుకులు మారాలంటే ప్రార్థన సమయము మారాలి. ఆమె అవి మారితే ఇవి మారుతాయి, అవి మారకుండా మారము. ఎంత పని ఉన్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా దయచేసి నా మాట వినండి, రోజుకు 3 కోట్ల ప్రార్థన చేయండి, మీరు గొప్ప వృత్తిపరులు అవుతారు. ఆమె ఏసుప్రభు ఎప్పుడు లేచాడంటమ్మా? పెందల కడనే లేచి ఇంకొక మాట ఉందండి, ఆ ఇంకాను చాలా చేస్తుండగానే బయలుదేరి అడుగు వెళ్ళి. ఎందుకని? ఇక్కడ బ్రతకనేవాడు మనకు కూడా ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి, ప్రత్యేకమైన సమయం ఉండాలి. అది నీకు తీరింది ఏ సమయమైనా కావచ్చు, నీకు అనుకూలంగా ఉన్నది ఏ సమయమైనా కావచ్చు. ప్రత్యేక స్థలం ఉండాలని చెప్పాలి, ప్రత్యేకమైన సమయం. ప్రభు అలా ప్రార్థన చేశారు. ఇక ఎందుకు మనము ధ్యానం చేయాల్సింది? శిష్యులు యేసు ప్రభుతో నిత్యమైన తోటలో ఉన్నది ఎవరు? శిష్యులు. శిష్యులు ఎంతమంది ఉన్నారు చెప్పాలి? ఎవరిని నమ్ముదాం? 3 నమ్ముదామా? 11 నమ్ముదామా? 12? ఒక ఆయన వెళ్ళి పిలుసుకురాను, 12 మందిలో ఒక ఆయన వెళ్ళిందమ్మా పట్టిస్తారు అందరూ అని పిలుసుకురాను. అప్పుడు ఎంతమంది ఉన్నారు? అంతమంది ఉన్నారు. తెలుసుకోకపోతే ఎట్లా? ప్రజలను పట్టించడానికి ఒక ఆయన ఉన్నారు, 12 మంది. అందులో ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు వారు 11 మంది శిష్యులు. శిష్యుల పరిస్థితి చూడండి, అక్కడ వాక్యం చదివితే బాధేసి ప్రభులేమో ప్రార్థన చేస్తుంది, శిష్యులేమో నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు, నువ్వేమో అక్కడే తంట,
మీరిద్దరు ప్రార్థన చేస్తారు, మీ పిల్లలేమో బయట. చాలా ఇబ్బంది. అందరూ కలిసి కుటుంబంలో దయచేసి దయచేసి ప్రార్థన చేయండి. దానిని కుటుంబ ఉందా? నీకు ఉందా? నీ కుటుంబానికి నీవు నీ ఉన్న స్థలంలో హెచ్చింపబడుగాక. ఏముంటే కుటుంబ కుటుంబ ప్రార్థన. వేస్తారు ప్రార్థన చేస్తున్నాడు చూసులేనో నిద్ర. ఇందులో ఇంకొక ప్రాముఖ్యమైన మర్మం ఉంది, ఏంటో తెలుసా? ఆయన శిష్యులు 11 మందిలో 3 తీసుకొని ఇంకా కొంత దూరం వెళ్ళి ప్రార్థన. 11 మందిలో ఎంతమందిని? 3 తీసుకొని ఇంకా కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన. చెప్పండి, 11 మందిలో 3 ఎందుకు తీసుకున్నాడు? ఉన్నది 11, 3 ఎందుకని గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ 3 అంతరంగిక శిష్యుడు. ఆమె శిష్యులు ఉన్నారు, ఆయన చాలా మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళని సాధారణమైన శిష్యులు రావడం, ప్రభు గారు మీటింగ్ పెట్టిన వాక్యం వినడం, పెట్టింది తినడం ఇంటికి, వీళ్ళందరు సాధారణమైన శిష్యులు. చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అర్థమైందా? ఈ 11 మంది ఆయన ఎన్నుకున్న శిష్యు, 3 అంతరంగిక శిష్యులు. అర్థమైందా? అంతరంగికమైన శిష్యులు ఎంతమంది అమ్మా? చూడండి, ఆ మాట చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. ఆరు దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి వారి మీదట రూపాంతరము. కొండ మీదకి ఎంతమందిని తీసుకెళ్ళాడు? 3. గుర్తుపెట్టుకోండి ఈ 3 పేర్లు, పేతురు, యోహాను, యాకోబు. మిగిలినోళ్ళు కూడా శిష్యులే అమ్మ, వినాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా శిష్యులే. 11 మందిలో 3 తీసుకొని ఇంక కొంచెము లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ 12 మంది ఉన్నారు. అప్పుడు 12 మందిలో 9 మంది వదిలిపెట్టి 3 తీసుకొని కొండ ఎత్తు రూపాంతరము. వినగానే మీకు అర్థం కావాలి, ఆ 3 యేసయ్యకు ఎంతో ప్రాముఖ్యమైన. ఆమె నువ్వు ఉండగలవాలా? నువ్వు ఉన్నావాలా? ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రాముఖ్యమైన పిలిచి అలాని పలాని జాగ్రత్తగా చూసుకోమని కదా అందరికి చెప్తామా? చెప్పాలి. మాంసము తీయాలి, ఎవరికి ఇస్తాం? కాస్త జాగ్రత్తగా వడ్డించేవానికి చూసి వాడికి చెప్పించి వాడికి చెప్తాం జాగ్రత్తగా వడ్డి కదా. అంటే వాడు అందరూ లేకల్లరా చెప్పాలి ప్రాముఖ్యం. వేసుకుంటే వారు కూడా 12 మందిలో ఎంతమంది వేసుకెళ్ళారు? 12 మిగిలిన వాళ్ళకే. ఇదంతా సెకండ్ హ్యాండ్ బ్యాచ్. ఏ బ్యాచ్ చెప్పరా? పరలోకములో కూడా 3 స్థానాలు ఉన్నాయి. ఆమె 30 అంతలు చెప్పాలి, 60 అంతలు అందరూ 100 అంతలు. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలన విత్తబడిన వాడు, మా వినండి, వాక్యము విని గ్రహించువాడు అచ్చివారు సఫలులై ఒకడేమో 100 అంటారు, ఒకడేమో ఇంకొకడేమో. ఇప్పుడు చెప్పండి, నేల ఏ నేల?
చదవబడినప్పుడు ఏమనింది? మరి మంచి నేలలో 30 ఎందుకు, 60 ఎందుకు, ఒకడేమో ఇళ్ళ కొంతమంది అనుకుని ఏడైతే ఇంతకు ముగ్గురులో ఉన్నాం కదా అనుకుంటున్నారేమో. ఆ ప్రథమ వరుసే నూరంతల ఏ ఫలం? నూరంతలు, అరవదంతలు. నేల మంచిదే, బాగినాడు నేల విత్తనము మంచిదేనండి. అక్కడ ఉంది మంచి నేల పడిన విత్తనము వాటిని విన్నారు, గ్రహించారు, దాని ప్రకారము జీవించారు. అప్పుడు వాళ్ళు 100% ఏసయ్యకి ముగ్గురు అంతరంగ శిష్యులు, సాధారణ శిష్యులు ఉన్నారు, ఎన్నుకున్న 12 శిష్యులు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు అంతరంగ శిష్యులు. నువ్వు ఉన్నావా అంతరంగ శిష్యునిగా ఉన్నావా? బైబిల్ ఒక చోట రాయబడింది, నా సేవకులకు చెప్పకుండా నేనేమి. సేవకులకు దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు, నా ప్రవక్తలకు చెప్పకుండా నేనేది. చూడండి ఆ మాట చూద్దాం, అబ్రహాము గురించి అంటాడు ఆదికాండం. ఈ శరమ్మ ఆదికాండం ఉందా? బైబిల్లో ఉందమ్మా. 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నేను చెయ్యబోయే పని అబ్రహామును దాచిపెడతానా? చూస్తారా, నువ్వు అలా దేవునికి ఇష్టడి అయితే వినాలి, దేవునికి ఇష్టురాలి అయితే నీకు తెలియకుండా దేవుడి కార్యము నీ ఇంటిలో ఆమె ఆ స్థాయి సంపాదించుకో. పట్టుదలతో ఆ స్థాయి సంపాదించుకో, నీకు తెలియకుండా ఆమె దేవుడి ఇంటిలో ఏ కార్యము చేయాలి. నీకు చెప్తా, నీకు చెప్తా, గమనించు, అది అంతరంగికమైన భక్తిపూర్ణిగా ఉన్నారు. ఆమె ఎప్పుడైతే ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నామని నేను నేర్పుకుని ఉండి ప్రార్థన చేయమంటే ఈ ముగ్గురు కూడా నిద్ర సాతాను అనుమానమే. మీకు తెలుసా, ఇప్పుడు మన ప్రధానమంత్రి రోజుకు 4 గంటలు నిద్ర పోయి వాళ్ళకు నిద్రపోవడం టైము. ఇప్పుడు చెప్పాలి మనం 8 గంటలు, కుదిరితే 8 గంటలు అయ్యాయి, అది మన జవాబు కదా. ఒక రోజు అయ్యా, 2 రోజులు అయ్యాయి. ఒకరోజు ఉదయాన్ని 10:30 పోయి ఒక ఆయన వెళితే బయలు తల కింద పెట్టాడు. ఎన్నిటికి? ఉదయం అమ్మ, ఉదయం 10:30. నిద్రే నిద్ర కొంతమంది. ఎవడు నిద్రను జయిస్తాడో వాడు సాతాను జయించి. అర్థమవుతుందా? నిద్ర నిన్ను ప్రభు యుద్ధకు రాకుండా చేసింది. ఒకవేళ మందిరంలో నిద్ర వచ్చిందో ప్రభు మాటలు వినకుండా చేస్తాం. అందుకని శిష్యుల వలె మనము నిద్రపోకుండా నిలుపుకోగలిగి ఉండాలి. ప్రభు ఒక మాట చెప్పాడు చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి నీవు జరగ దేవు వీటి నెలలను తప్పించుకొని ఏసయ్య ఎదుట నిండబడుటకు శక్తి కలిగిన వారనుకున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఏం కలిగి ఉండాలి? ఒక ఆమె బాగా ప్రార్థన పరుగురాలి. ఆమె చెప్పండి, ఆమె
ఏం చేస్తాం బాగా? ప్రభు నువ్వు నా ఇంటికి రాని ప్రార్థన చేస్తాను. దేవుడు ఒకరోజు చెప్పాడు స్వప్నముల దర్శనం, అమ్మా రేపు వస్తాను నీ చుట్టాలందరినీ పిలుచుకుని ఇల్లంతా శుభ్రము చేసుకుని ఆనందిస్తావు. ఇక మేలుకునే ఉంది, పగలంతా రాత్రంతా ఎవరు వస్తున్నారు? ప్రభు వస్తున్నారు. గమనించండి, ఉదయం అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, అందరు ఆవలంతా రాత్రంతా నిద్ర కాశారు కదా. ఇక రాత్రి మరలు అడుగుతుంది, అయ్యా నువ్వు వస్తానని చెప్పావు, రాలేదేమైందయ్యా? నేను అందరికీ చెప్పుకున్నాను, మంచి శాస్త్రాలట అనుమానము. ప్రభు అన్నాడట, అమ్మా నేను వచ్చాను, నేను అడిగాను, నేను అడిగాను, నువ్వు లేదు. తెల్లవారుగా 5 వచ్చా, అమ్మ రాత్రి అంత అన్నం లేదు, కొంచెం అన్నము చెప్పండి, కొంచెం అన్నం అంటే పెట్టమంటే లేదు పోవయ్యా అన్నావు నువ్వు. నేను బైబిల్లో చూడండి ఆ మాట ఎంత బాగా రాస్తారు, మత్తయి సువార్త 25 తీయాలి బైబిల్ ఉన్న వారందరూ. మత్తయి సువార్త 25 35 వచ్చిన నేను ఆకలి పెంచింది, మీరు నాకు భోజనం పెట్టించరు, దత్తి పెంచుని నాకు దాహం పెంచింది, దరదేసిన వింటిని నన్ను చేర్చుకుంటారు, దిగంబరిన వింటిని. యేసు ప్రభువా, ఆయన అన్నం లేదన్నాక అలా వెళ్ళి మళ్ళా వచ్చాడు కదా, మొహో ఒకటి ఏదైనా దుప్పటి అమ్మ చలిగా చలి కొడుతుంది, దుప్పటి ఏం లేదు పోవాలి యేసు ప్రభు అంటుంది. యేసు ప్రభు ఈయనకే ఇయ్యలేను, యేసు ప్రభు అక్క అడుగుతాడు జాగ్రత్త, వాళ్ళకే ఈయన సహోదరులు సరే ఆ మాట కొడుకుంటాడు. అదే అధ్యాయము నా 40 వచ్చిన అనుకునైనా ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి చొక్కాలి నోడొస్తే నువ్వు ముందు చక్కి యేసు ప్రభుకు రుందిస్తానంటే చల్లని నీ కనపడ్డేడుకి ఇవ్వాల, కనపడిన దానికి ఎలా ఇస్తావు? వ్యవహారం పత్రిక వ్యవహారం రాసిన పత్రికలో మాట్లాడతాడు, నీకు కనబడే సహోదరుని నీవు ప్రేమించలేకపోతే కనబడని దేవుని నీవు ఎలా ఒప్పటి కోడి ఇయ్యలేదా? మనం అన్నం పెట్టలా అయ్యా నువ్వు అనుకోలే, ఏమనుకోలే, చెప్పిందా లేదు వాక్యం, వాక్యములు ఉందా లేదా? నేను ఆకలి పెంచుని మీరు నాకు ఆహారము గట్టి పెంచుని మీరేమలాచిన ఇంటిని చేర్చుకోవాలా? చూసారా ఎంత చక్కగా ప్రభు అడుగుతుంది ఆత్మీయ జీవితంలో ప్రభువుకు, ప్రభువుకు ఆయన వాక్యం ప్రకారం జీవించాలంటేనే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు వచ్చేది మనకు చెప్పలేదు కనుక ఏమన్నాడు తెలుసా, మెలకు కలిగి. ఇంకొకటి చూడండి, మార్కు సువార్త లూకా సువార్త 8:51 వచ్చిన ఇంటికి వచ్చి పిల్లలు యోహాను యాకోబులారు ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని రాకలు? ఇక్కడ ఏంటి తెలుసా, ఒక అధికారి కుమార్తె చనిపోయి ఆయన పేరు యాయీరు. ఏం పేరు? అనే అధికారిక కుమార్తె ఏమైంది? అధికారిక గొప్ప విశ్వాసం చనిపోయినా వచ్చి ప్రార్థన చేస్తే నా కుమార్తె అని అనుకొని ప్రభువును పిలవడానికి వెళ్ళాడు. వెళ్ళి తీసుకొచ్చుకున్నాను, ప్రభు వచ్చాడు. ఆ ఇంటిలోకి వెళ్ళాలంటే చెప్పాలి, ఇప్పుడు ఎంతమంది ఉంది ప్రభు వెనకాల? 12 అని 3 తీసుకున్నాడు. ఎవరెవరు? పేతురు, యాకోబు. నీ పేరు కూడా పేతురు, పేతురు అంటే తెలుగులో పేతురు, అర్థమైనా?
థియేటర్ అంటే నేను ఏదో పెద్ద థియేటర్ అనుకోబాదు. థియేటర్ అంటే పేతురు. తెలుగులో ఇంగ్లీష్ లో థియేటర్. నీకు ఇంగ్లీష్ లో పెట్టిన మన మాట అర్థమైందా? ఇంట్లో తెలుసు అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం రాణించారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చిన్నదానా చదవండి అబ్బా చిన్నదానా ఎన్నది చెప్పగా ఆమె ప్రాణంతో తిరిగి ఇప్పుడు ఎవరు చూస్తారు? పేతురు, యాకోబు, మిగిలిన 9 మందికి ఎంత ప్రాణం పట్టుదల కలగాలి. ఎందుకు ప్రభు వాళ్ళని తీసుకెళ్ళాడే మమ్మల్ని తీసుకెళ్ళలేదు ప్రభా అని ప్రభుత్వాలి. అప్పుడు ప్రభు వెళ్ళను కూడా దగ్గరికి అక్కడ అంతరంగా శిష్యులు నువ్వు నేను ప్రభువు ఇలాంటి అంతరంగికమైన శిష్యులముగా ఉండుముగాక. చూడండి వాక్యములో మనం గమనిస్తే లూకాస్ వార్త 42:42 తండ్రి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఆయనను నా ఇష్టం నీ చిత్తమైతే ఒక ఆయనకి ఇద్దరు పిల్లలట. మా పెద్ద పాయము ఆ రోజే పైరు కోసి ఆ ఓదులన్నీ పొలం మీదే ఉన్నాడు. ఊరిలో చిన్నబ్బాయి ఆ అబ్బాయికి ఏమో 2 రోజుల ముందు నాటు వేశాడు. నారు నాటు ఈ అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నాకు వర్షము. పెద్ద అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వర్షము నిన్ననే పైరు పోసాను ఇప్పుడు వర్షం పడితే ఏం చేయాలి ప్రభు చెప్పాలి. ఏం చేయాలమ్మా? తండ్రి ఊరికి వెళ్ళి చేయాలి ప్రార్థన. తండ్రి చేస్తున్నాడట, అయ్యా వాడి పైరు ఉంది నీకు తెలుసు. చెప్పండి కొద్ది ప్రభుని మైండ్ వీడికి నీరు కావాలి. ఈ సంగతి కూడా నీకు పెద్దోడు ఫోన్ చేసి వర్షం వద్దని ఫోన్ చేయనానా, వర్షం వద్దని ప్రార్థన చేయనానా అంటే చిన్నోడు ఫోన్ చేసి వర్షం రమ్మని ఆలోచించండి. ఆయన అన్నాడట ఇద్దరిగా చెప్పగలవి ప్రభుతో చెప్పాడట, అయ్యా వాని పైరున్నది నీకు తెలుసు, వీడికి వర్షము కావలసింది. వాని అవసరతను బట్టి నీ వారికి వర్షము అవసరత సహాయము ఎప్పుడన్నా వాళ్ళు చేసేవా. ఎందుకు మీ అమ్మాయి బాగా చదువుతుంది, అబ్బాయి బాగా చదవడు ఇంట్లో, ప్రభువా వీడు సరిగ్గా చదవట్లేదయ్యా, వీని కొరకు మంచి జ్ఞానం ఇయ్యా అని అర్థం చేయాలి. తెలుసా అయ్యా అమ్మాయి బాగా చదువుతుంది అయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా ఈ ప్రార్థన చేయాలి. అలాంటి చచ్చిన చేయడం మా పిల్లలందరినీ కాపాడు. వీళ్ళు చదవనోడు అన్నాడు చెప్పాలి, ఇంకేమని కాపాడాలి, అట్టనే పొమ్మని కాపాడాలా ఆలోచించండి. విడివిడిగా ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఎవరి అవసరతను బట్టి వానికి సహాయము ఆయనకు తెలుసు. వీని సామర్థ్యం అంటే ఆయనకు తెలుసు, వాని సామర్థ్యం ఏంటి ఆయనకు, అతని అవసరత ఏంటో ఆయనకు తెలుసు, ఇతని అవసరత కూడా ప్రభువుకు. యాయర్ ఇంట్లోకి వెళ్ళి చిన్నదానా అప్పుడు ఎవరవుతున్నారో తెలుసా? పేతురు, యోహాను, మరి మిగిలిన వాళ్ళు తలుపు నడుస్తున్నారు కానీ లోపలికి పోవడానికి ఛాన్స్ ఆ పని చేస్తారు తలుపులు నెట్టే ప్రభువా వాళ్ళని తీసుకెళ్ళావయ్యా, నందు కూడా తీసుకెళ్ళయ్యా, నీ అంతరంగిక శిష్యులు లేదు కూడా ఉండాలని ప్రార్థించు. శిష్యులు
వెనుకబడ్డారు. ఈ ముగ్గురు ఆయన ఎక్కడ ఉన్నారు? నూరంతల వరుసలో. చెప్పాలి అర్థమైందా? మరి మనం ఏడుందా? ఈ రాత్రి ఆ మాటకు ప్రశ్న జవాబు నేర్చుకున్నా. వందలో ఉందామా చెప్పండి, 60లో ఉందామా చెప్పాలి, 30లో ఉందామా? సరే ఆడున్నా ఒకటేలే అనుకున్నా. ఎక్కడ ఉండాలి అమ్మా? నూరంతల వరుసలో ఉండాలి. ఆమె నూరంతల వరుసలో చూసారా? కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చే ఆ ధన్యత చూస్తే మనం పడిన కష్టము శ్రమ కన్నీరు అంతా కూడా మర్చిపోతాం. తెలుసా, ప్రభు బిడ్డలముగా మనము నూరంతల వరుసలో ఉండడానికి బహు ప్రయాసపడి సాధించుకుందుముగాక. అమ్మా ఒకసారి నీ మనస్సులోకి ఆ మాట వచ్చిందా? ఎక్కడ ఉండాలి? దాన్ని ఏమన్నారు తెలుసా? ప్రథమ వరుస. ఏ వరుస? ప్రథమ వరుసలో ఉండాలి కదా. తింటానికి కాదు, తింటానికి అయితే ప్రథమ వరుస కాదండి. ప్రభు ఇచ్చే ఆ ధన్యతలు పొందడానికి ప్రథమ వరుసలో ఉండాలి. శిష్యుల్లో ముగ్గురు సంపాదించుకున్నారు ఆ స్థానం, మరి నువ్వు నేను కూడా ఆ స్థానాన్ని సంపాదించుకున్నట్టు. ఇప్పుడు చెప్పాలి, ప్రత్యేకమైన స్థలం, ప్రత్యేకమైన సమయం, మెలకువ కలిగి ప్రార్థన, ప్రభుకు అంతరంగికమైన లిస్టులో ఎప్పుడొచ్చినా ప్రభు మనం అలర్ట్ గా ఉంటే ఆయనతో కూడా మేఘముల మీద కొనిపోబడుగాక. చూడండి ఆ మాట చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, వెరీ గుడ్, ఆనుదట 4:17. ఆనుదట సజీవమై నిలిచి ఉండు మనము వారితో కూడా వేగముగా వేగముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండల మనకు దేని మీద తెలుసా? మేఘాల మీద వెళ్తాం. ఒకవేళ ఇప్పుడు విమానం ఎక్కావో లేదో కానీ ప్రభు వచ్చేటప్పుడు ఎక్కడ ఎక్కుతాం? మేఘాల. అమ్మే ఆ ధన్యత సంపాదించుకున్నటకు ప్రయాసపడుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.